ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామంది చాలామంది అంటే ఏపీ తెలంగాణలో కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. సార్ మాకు ప్లాన్ కావాలి. రైట్, ఓకే. మరి ఎంత ఛార్జ్ చేస్తారు? ప్లానింగు ఇవన్నిటికీ మాకు టైం ఎక్కువ పడుతుంది, మా కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్నీ మీకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, కొలతలన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, రూమ్ కొలతలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అసలు ఎందుకు అట్లా డిజైన్ చేస్తున్నాం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దాని తర్వాత మేము ఇంప్లిమెంట్ చేసే విధానాలన్నీ వేరుగా ఉంటాయి. మేమంతా పురాతన వాస్తుశాస్త్రం సంబంధించిన రూల్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. సో మాకు చాలా టైం పడుతుంది. అయితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలామంది మా హరివాస్తుకు సంబంధించిన వీడియోస్ రావట్లేదని చెప్తున్నారు. మీ అందరి కోసం నేను టెలిగ్రామ్ యాప్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో హరివాస్తు అనే పేరు మీద గ్రూప్ సెటప్ చేశాను. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మా లేటెస్ట్ ఎపిసోడ్సు విత్ ప్రూఫ్స్తో సహా కొన్ని ఫొటోస్ కూడా నేను అందులో పెడుతూ ఉంటాను. మీకు చాలా చాలా ఉపయోగపడతాయి, వాస్తులో రహస్యాలని అందులో పెడుతూ ఉంటాను. సో అవన్నీ మీరు చూస్తూ ఉండండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది కూడా ఈ ప్లాన్లకు సంబంధించి మాకు ఫోన్లు చేస్తారు. రైట్ సార్, మాకు ఇట్లా ప్లాన్ కావాలి, సార్ ఫీజు ఎంతైనా పర్లేదు, మాకు పర్ఫెక్ట్ ఉండాలి. చాలామంది కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ ఛార్జ్ చేసే విధానం వేరుగా ఉంటుంది, ఒక సాధారణమైన వ్యక్తి ఛార్జ్ చేసే విధానం వేరుగా ఉంటుంది. సరైన పరిజ్ఞానంతో ఇంప్లిమెంటేషన్ రూల్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అన్నప్పుడు, ఇంటి లోపల మర్మస్థానాలు, దాని తర్వాత వాల్స్ తీసుకునే అలైన్మెంటు, గ్రిడ్ లైన్సు, దాని తర్వాత వాస్తుపురుష మండలి, ప్రపోర్షన్ బేస్డ్, ఆయాది బేస్డ్ అండ్ రూల్స్, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి మా ఛార్జ్ ఎక్కువనే ఉంటుంది. రైట్, అది క్లియర్గా చెప్తున్నాను నేను. అయితే ఈ రూల్స్ అన్నీ మాకు వద్దు సార్ అన్నప్పుడు, మాకు 5000 ఒక 3000 or 5000 ఇస్తే మేము ప్లాన్ చేసి ఇస్తాం. జస్ట్ మీకు కొలతలన్నీ వేసేసి రూమ్స్ ఎక్కడెక్కడ అంటే అయిపోయింది కదా. 5000 ఇచ్చినా ఓకే. మా అసిస్టెంట్ అయితే 2000 ప్లాన్లు ఇస్తాడు. మా అసిస్టెంట్ ఉన్నాడు సికింద్రాబాద్లో, ఆయనకు మీరు ఫోన్ చేసి సార్ మాకు ప్లాన్ కావాలంటే 2000 పంపించండి అని అంటాడు. ఒక పేపర్లో మొత్తం గీసేసి ఇట్లా కట్టుకొని అంటాడు. అంతే, సింపుల్ అయిపోయింది. అంటే ఇట్లాంటి ప్లాన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసేది అందరూ. మనము ఒక 30-40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు ఆ ఇంట్లో నివాసం ఉండి ఒక టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళాలి. మన భవిష్యత్తుని నిర్ణయించేది ఒక 500 రూపాయల్లో వచ్చే ప్లాన్ డిసైడ్ చేస్తుందని మీ ఎక్స్పెక్టేషన్ ఉంది. చాలామందికి ఇదే ఉందండి. చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ మేము 5000 అయితే ఇవ్వగలుగుతాం, ఒక 6000 అయితే ఇవ్వగలుగుతాం, ఒక 10000 ఇవ్వగలుగుతాం, మరి వీటిలో అవుతుందా? కాదండి, కష్టం. నేను అందుకని ఒక మాట చెప్తున్నాను మీ అందరి కోసం. ఎవరైతే సార్ మేము ప్లాన్కి ఇంత ఇవ్వలేము అని అంటారో, లేదంటే మేము ప్లాన్కి ఇంత బేర్ చేసుకోలేము అని అంటారో, నేను ఒక్క విషయం చెప్తాను. మీరందరూ ఏం చేయండి అంటే, మీరు మీ అందరి నక్షత్రాలు, జన్మ నక్షత్రాలు, నామ నక్షత్రాలు మాకు పంపించి, మీ కొలతలు పంపించి, మేము ఇంత కొలత ప్రకారం కడదామనుకుంటున్నాం, మాకు దీనికి నియరెస్ట్ పర్ఫెక్ట్ ఆయాది ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ పెడితే, నేను ఆయాది అంటే పొడవెంత, వెడల్పెంత, మీ నక్షత్రాలకు సూటబుల్ అయిన ఒక కొలత ప్రమాణాన్ని ఆయాది సూత్రాల బేస్ మీద మీకు సెట్ చేసి నేను ఇచ్చేస్తాను. దీని లోపల మీరు వాల్స్, డోర్స్ ఎట్లన్నా సెటప్ చేసుకోండి, ఇక మీ ఇష్టం అది. అట్లీస్ట్ ఒక సరైన కొలతలో మనం ఉన్నప్పుడు అది మనల్ని చాలా వరకు రక్షిస్తుంది. ఇవన్నీ మనకు తెలియకుండా ఏదో సాధారణమైన ఒక పుస్తకంలో దొరికే ఆయాది సూత్రాలు మనం చదువుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే అది మీకే నష్టం కలిగిస్తుంది. అర్థమైందండి? ప్రపోర్షన్ బేస్డ్ కొన్ని సూత్రాలు ఉంటాయి, కొన్ని రహస్యాలు ఉంటాయి, ఇవన్నీ పుస్తకాల్లో దొరకవు. గురువు నుండి నేర్చుకుంటేనే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మరి నేను ఒక సాధారణమైన వాళ్లకు ఎట్లా చెప్పాలి ఇవన్నీ? నాకు చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. చాలామంది ప్లాన్ కావాలి సార్ అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సార్ మీరు ఒకటే ఎన్నిసార్లు వస్తారు? ఒక ప్రశ్న, ఎన్నిసార్లు వస్తారు అనే పాయింట్ రాంగ్ అండి. మీరు ఆన్ కాంట్రాక్ట్ అని మాకు చెప్తే, మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు ఎన్నిసార్లు రావాలనేది మాకు ఒక కౌంట్ ఉంటుంది. ఒక 6 times, 7 times, 8 times ఉంటుంది. ఆ 8 times మేమే వస్తాం. ఎప్పుడు రావాలనేది మేము చెప్తాం. ఆ టైంలో మమ్మల్ని పిలిపించాలి. ఒక 1.5 days, 1 day అక్కడనే ఉంటాం. వాటికి సంబంధించిన అన్నీ చూసుకుంటాం, ఏమేమి ఉన్నాయి ఆ మెజర్మెంట్స్ అన్నీ చేసుకుంటాం, యాక్యురేట్గా చూసుకొని మేము మూవ్ అయిపోతాం.
సో ఆన్ కాంట్రాక్ట్ ఛార్జ్ ఎక్కువగానే ఉంటుంది. ఒక పెద్ద బిల్డింగ్స్ కట్టినప్పుడు వాళ్ళకి ప్రయోజనం, చిన్న చిన్న ఇండ్ల వాళ్ళకి అది ప్రయోజనం ఉండదు. మేమేం చేస్తామంటే ఒక ప్యాకేజ్ తీసుకొచ్చాం. ఆ ప్యాకేజ్ ఏంటంటే డైరెక్ట్ సైట్ విజిట్ చేస్తాం, సైట్ ఎట్లా ఉంది చూస్తాం, సైట్ చూసిన తర్వాత మీకు కావాల్సిన విధంగా అసలు ప్లాన్ ఎట్లా కావాలి, దాని ఒక ఐడియా ఏంటి, మరి రూల్స్ ప్రకారం ఎంత వస్తుంది, టోటల్ మీతో కూర్చొని డిస్కషన్స్ అంతా చేసి ఒక ప్లాన్ లేఅవుట్ మొత్తం ప్రిపేర్ చేసి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాటి యొక్క కారణాలన్నీ మీకు చెప్పి ప్లాన్ ఎట్లా కట్టాలి, ఈ ఇల్లు కట్టాలంటే ఏమేం టెక్నిక్స్ మీరు యూస్ చేస్తే అక్యురేట్గా కట్టగలుగుతారు, ఇవన్నీ మేము చెప్తాం. ఒక విజిట్లో ఇవన్నీ మీకు అప్పచెప్పేసేసి కంప్లీట్ మీ ప్లాన్ క్లోజ్ చేసేసి మేము రిటర్న్ అయిపోతాము. అయితే చాలామందికి ఈ ఒక విజిట్లో సాధ్యపడుతుందా? నాలెడ్జ్ ఉండి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్ బ్రెయిన్లోకి ఎక్కించుకోగలిగితే 100% ఈ ఒక విజిట్ మీకు మొత్తం సమాజమైపోతుంది, అంటే మొత్తం అర్థమైపోతుంది. చాలామందికి ఏంటంటే మా లోకల్ వాళ్ళకైతే 500 ఇస్తే 2 సార్లు వచ్చిపోతారు, ఆయన పొద్దున రమ్మంటే పొద్దున వస్తాడు, సాయంత్రం రమ్మంటే సాయంత్రం వస్తాడు. సరైన పరిజ్ఞానం లేనప్పుడు ఎవడొస్తే ప్రయోజనం ఏమి? 100 రూపాయలు కూడా వచ్చేటోడు ఉన్నాడు. ఎవరికైనా 100 రూపాయల వ్యక్తి కావాలంటే నాకు చెప్పండి, కర్నూలు నుంచి కొడుమూరు పోయే రోడ్లో ఒక పర్సన్ ఉంటాడు, 101 రూపాయి ఇవ్వాలి, ఆకు ఒక్క పెట్టి ఇస్తే ఆయన వస్తాడు. లేదా ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, ఆ ఏరియా చెప్పండి, సో అక్కడ కూడా సేమ్ సిద్ధాంతం, ఇంకో ఏరియాలో 51 రూపీస్కే వస్తారు, ఇంకో ఏరియాలో 200, 300, 500 దాకా తీసుకుంటారు. అయితే ఎంత అమౌంట్ తీసుకుంటున్నారనేది మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది అక్యురేట్ ఇస్తే 50 రూపాయలు తీసుకొని నాకు సంబంధం లేదు. 50 రూపాయల వ్యక్తిని అవహేళన చేస్తున్నానా? లేదు. 50 రూపాయలు తీసుకునే వ్యక్తి కరెక్ట్గా ఇస్తే సంతోషం. ఈ రహస్యాలన్నీ ఎవరి కోసం చెప్తున్నాను? చాలామంది ఈ చిన్న మనం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టమండి, ఎక్కడ డబ్బులు పెట్టాలో అక్కడ పెట్టం. ఏం చేస్తామంటే ఫస్ట్ ప్లాన్ దగ్గర కకృతి పడ్డం, రైట్? కకృతి పడిన తర్వాత మనం స్టార్ట్ చేసేసాం ఇల్లు, పిల్లర్లు పోసేసిన తర్వాత వాడొచ్చి ఏమయ్యాను ఇట్లా కట్టుకున్నావు, ఎవడయా నీకు చెప్పినోడు అని చెప్పి ఒకళ్ళు చెప్పిపోయి, ఇంకొకళ్ళు వచ్చేసేసి ఏందయ్యా నువ్వు మొత్తం తప్పులు కట్టుకుంటున్నావు, అసలు ఇది శాస్త్ర విరుద్ధం కదా, అసలు ఇట్లా పెట్టొచ్చా ఎవరైనా కనుక్కున్నావా అని ఒక 4 చెప్పంగానే, ఓయమ్మని నేను ఇల్లు కట్టుకుంటున్నా ఇప్పటికీ 15 లక్షలు అయిపోయింది, నేను కరెక్ట్ కట్టుకుంటున్నా లేదా అని చెప్పి మీకు మీరు మళ్ళీ పరేషాన్లో పడిపోతారు. తర్వాత సరేలే ఒకసారి హరివాస్తుని పిలిపిద్దాం, లేదంటే ఇంకొక వాస్తవాన్ని పిలిపిద్దాం, లేదంటే ఇంకొక ఆయనను పిలిపిద్దాం అని ఒక ఆయనను పిలిపించారు. అతను చూస్తాడు, అవునయ్యా ఇక్కడ పిల్లర్ ఉండొద్దు కదా నువ్వు ఎట్లా పెట్టినావు అని చెప్పారనుకోండి, ఆ పిల్లర్ తీసి మళ్ళీ పక్కకేయాలనుకోండి, మొత్తం చెడిపోయింది, మళ్ళీ 5 లక్షలు ఖర్చు, అప్పుడు పెట్టడానికి మళ్ళీ వస్తారు, అప్పుడు రెడీ. మొన్న రీసెంట్గా నేను ఒక గుడివాడలోకి వెళ్ళాను. ఆ గుడివాడలో ఏం చేశారంటే వాళ్ళు నాకు ఆల్రెడీ సంప్రదించారు, వాళ్ళకి ఆల్రెడీ ఛార్జెస్ చెప్పేశాను నేను. ఛార్జెస్ చెప్పిన తర్వాత సార్ ఇంత అయితే మా ఆయన ఒప్పుకుంటలేరండి, ఇంకొక ఆయననేమో సార్ మా ఆవిడ ఒప్పుకుంటలేదు అన్నాడు. ఓకేనండి మీ ఇష్టం, అసలు ఆయాది తీసుకోలేదు, ప్లాన్ తీసుకోలేదు, కరెక్షన్ తీసుకోలేదు, డైరెక్ట్ ఇల్లు కట్టడం స్టార్ట్ చేసేసారు. ఇల్లు మొత్తం ఎండ్ వరకు అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 70% అయిపోయింది. ఇప్పుడు విజిట్ తీసుకున్నారు, మళ్ళీ అదే ఛార్జ్ కట్టారు నాకు. అప్పుడు నేను ఎంత ఛార్జ్ చెప్పాను మళ్ళీ అంతే కట్టారు. సరేనండి అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కంప్లీట్ ఇంటి మొత్తానికి సగభాగానికి ఫోకస్ చేస్తూ రోడ్డు పోటు ఉంది, వీధి పోటు ఉంది, డోర్ అనేది కరెక్ట్ వీధి పోటుకు పెట్టేస్తారు. ఎంత డేంజరస్ తెలుసా మీకు? అసలు వీధి పోటుకు ఎంత డేంజర్ తెలుసా? నేను ఒక పని చేస్తాను మీ అందరి కోసం, అసలు వీధి పోటు అంటే డైరెక్ట్ డోర్కి పడితే ఏం జరుగుతుంది పక్కన డిస్ప్లే పెడుతున్నాను, మీరే చదువుకోండి, నేనేం చెప్పను. ఓకేనా? సో ఇమ్మీడియట్లీ దాన్ని రిమూవ్ చేసేసి నా రూల్స్ అన్నీ మళ్ళీ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని మాత్రం చేయగలిగాం. అక్కడ మళ్ళీ నేను చెప్పిన కరెక్షన్స్, వాళ్ళు అక్కడ మాడిఫికేషన్స్, ఈ బోరు సంపు ఇవన్నీ మాడిఫికేషన్స్, దాని తర్వాత సెప్టిక్ ట్యాంక్ మాడిఫికేషన్స్, వీటన్నిటికీ కలిపి ఎంత అయింది తెలుసా అండి మీకు? ఎంత అయింది తెలుసా? 180,000 రూపాయలు అయింది. 180,000. దాంట్లో నేను అడిగింది ఎంత అండి? 20 పైసలు. అంటే 20% నేను నాకు ఇస్తే టోటల్ వచ్చి నేను అక్కడ మొత్తం ప్లాన్ సెటప్ చేసి వెళ్తాను, మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, కరెక్షన్ చేసి వెళ్తాను అని క్లియర్గా చెప్పాను. కరెక్షన్ మొత్తం చేసి ఇస్తానని చెప్పాను. ఎక్కడ విన్నారు? వినలేదు. ఇప్పుడు వినకపోతే ఇప్పుడు ఫైనల్గా ఏమైంది? మీరు అర్థం చేసుకోండి, ఏమైంది? మళ్ళీ ఇప్పుడు 180,000 మళ్ళీ పెట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు పెట్టుకోవడానికి రెడీ. ఎందుకు రెడీ? ఈ సమస్యలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో సమస్యలు మొదలైపోయినాయి, ఎన్నో సమస్యలు వచ్చేసినాయి, ఆ సమస్యలన్నిటికీ ఎంతో లాస్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వాస్తు వ్యక్తిని పిలిపించాలి. వాస్తు వ్యక్తిని పిలిపిస్తే మళ్ళీ కరెక్షన్ చెప్పాడు, ఇప్పుడు చేసుకున్నారు.
మళ్ళీ ఇప్పుడు ఇంకా రిజల్ట్ చెప్పలేదు, వెయిటింగ్. సో ఒకటి, మా నుంచి మంచి జరగాలని కోరుకుంటాం. ఎవరైతే డబ్బులు ప్రధానము, మన భవిష్యత్తుని ఈ 5-10 వేలకు డిసైడ్ చేసుకునే వాళ్ళైతే వాళ్ళకి నమస్కారం. 100% మీరు మీ లోకల్ వాళ్ళని ఫాలో అవ్వండి. సరైన వ్యక్తి ఇంపార్టెంటా, లోకల్ వ్యక్తి ఇంపార్టెంటా చూసుకోండి. సరైన వ్యక్తి నేను అని చెప్పట్లేదు, ముందే చెప్తున్నా. సరైన వాస్తు నిపుణుడు అంటే ఎట్లా గుర్తుపట్టాలంటే, వాస్తు పురుష మండలి వెయ్యాలి, ప్రపోర్షన్ బేస్డ్ ప్లాన్ ఇవ్వాలి, మర్మస్థానాలను కాపాడుతూ ప్లాన్ ఇవ్వాలి. ఈ రహస్యాలన్నీ తెలిసిన వ్యక్తిని మీరు సంప్రదించండి. 100% మీరందరూ బాగుండాలని కోరుతూ సెలవు తీసుకుంటారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.